हेलो वेलकम बैक टू माय चैनल परफेक्ट पावनी व्लॉग्स वीडियो एटोसा मनम कॉम्बिनेशन्स करीस इष्टपड़ता उंटाम कदा आ कॉम्बिनेशन्स लो एक्कुव एदी यूज चेस्तुंटामो पोटैटो नी यूज चेस्तुंटामो अंटे उप्पु कारं चल्लेसुकोनी फ्राई चेसुकोनी अला कॉम्बिनेशन्स लो की यूज चेस्तुंटामो कानी मीरु ई टाइप आफ फेलो ट्राई चेसि चूडंडी वदलकुंडा मल्ली 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 इदे चेसुकोवाली अनिपिंचेटट्लु उंटुंदी ई फ्राई सो स्किप चेयकुंडा एंडिंग वरकु चूसी मीरु कूडा ट्राई चेसि एला वच्चिंदी अनेदी कमेंट सेक्शन लो कमेंट चेयडम मात्रं मर्चिपोवद्दु अलागे इक्कड కాంబినేషన్స్ అంటే ఎక్కువగా ఈ పప్పుతోనే ఎక్కువగా ఉంటాయి కదా పప్పు పులుసు పప్పు మామిడికాయ పప్పు టమాటా సంథింగ్ చాలా రకాలుగా ఉంటాయి సో అలాంటప్పుడు ఇలా ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా వదలకుండా తింటారు సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయకుండా మర్చిపోయి వెళ్ళకండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు చూడొచ్చు వీడియోస్ అన్నీ కూడా సో మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఓకే అండి ఇక్కడ వచ్చేసి నేను పొటాటోస్ పై లేయర్ మొత్తం కూడా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లో వేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసే లోపు ముక్కలనేవి కలర్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా వాటర్ లో వేసేసుకున్నట్లయితే ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ మనం రెండు ఉల్లిపాయల్ని తీసుకోవాలి అవి ఎలా అంటే మనం ఈ పొటాటోస్ ని తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం ఉల్లిపాయలనే తీసుకోవాలన్నమాట అంటే ఎక్కువగా ఈ ఉల్లిపాయల్ని వాడినట్లయితే ఈ ఫ్రై అనేది తీయగా ఉంటుంది తీయగా ఉంటే బాగుదు కదా సో దాన్ని బట్టి మనం తీసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కానీ ఒక హాఫ్ అయితే పక్కన పెట్టేసుకున్నాను సో ఇక్కడ ఇప్పుడు ఈ ముక్కల్ని గ్రైండ్ చేయాలండి మిక్సీ జార్ లో వేసుకొని దీనిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అంటే నాలుగు కాని ఐదు కాని వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే మనం ఈ కారాన్ని బట్టి ఈ ఎండుమిర్చిని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా ఎక్కువగా కారం ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి తక్కువ కారం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఉల్లిపాయ వేసాం కదా తీపిగా ఉండకుండా కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట సో ఈ టైప్ ఆఫ్ ఫెలో మీరు ట్రై చేసి చూడండి మీరు కూడా వదలకుండా తింటారు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అన్నమాట సో చాలా బాగుంటుంది మెయిన్ కాంబినేషన్స్ లోకి సూపర్బ్ అన్నమాట చాలా బాగుంటుంది సో అంటే మనం పప్పు టమాటాలు ఇలాంటి పప్పు మామిడికాయ పప్పు పులుసు ఇలాంటివి కాంబినేషన్స్ చాలా ఇష్టపడతారు చాలా మంది సో అది అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ ఇలా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మన ఈ ఫ్రైకి మాత్రం కొంచెం ఎక్కువ పట్టుందండి అంటే రోజు డైలీ చేసుకోం కదా ఇప్పుడు ఒకసారి కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇలా మొత్తం కూడా ఫస్ట్ వేసినప్పుడు ఏంటంటే గ్యాస్ అనేది హైలో పెట్టండి హైలో పెట్టి వేపాలి ఫస్ట్ లాస్ట్ లో అయితే మాత్రం చాలా సిమ్ లో పెట్టాలన్నమాట సో నేను చూపిస్తాను అందుకే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను సో అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఏమీ తెలియదు తర్వాత రాకపోతే రాలేదు అనుకోవటం ఎందుకు సో అందుకని ఒకసారి చూడండి సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను మూత పెట్టాను ఎందుకంటే ఇలా ప్లేట్ వేసినప్పుడు మగ్గుతాయి అన్నమాట ప్లేట్ వేసినట్లయితే మగ్గుతాయి ప్లేట్ వేయకుండా ఉంటే వేగుతాయి సో ఫస్ట్ అయితే మనకి ముక్కలు మగ్గాలి తర్వాత వేగాలి సో ఇలా లైట్ గోల్డిష్ కలర్కి వస్తున్నాయి చూడండి ఇంకొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి చూస్తున్నారు కదా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు అలాగే లైట్గా సాల్ట్ కూడా వేసుకుందామండి తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకుందాము టేస్ట్ చూసి లాస్ట్లో చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా కాంబినేషన్స్లో తింటారు చాలా ఇష్టంగా తింటారన్నమాట సో ఇక్కడ చూడండి గోల్డిష్ కలర్కి వచ్చేసినాయి ఇప్పుడు మనం ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనం పక్కన పెట్టుకున్నటువంటి పేస్ట్ని మొత్తం కూడా దానిలో వేసి నిదానంగా ఇలా తిప్పుతూ చాలా సిమ్లో పెట్టండి సిమ్లో అయితే ఇప్పుడు కంపల్సరీ ఉండాలన్నమాట ఎందుకంటే సిమ్లో పెడితే ఇంకా ఆ ఉల్లిపాయలో ఉన్న పచ్చిదనం మొత్తం కూడా పోవాలి సో అందుకని చెప్పి సిమ్లో పెట్టి వేపుతూ ఉండాలన్నమాట నేను ఇందాక కొంచెం సాల్ట్ లైట్గా వేశాను కదా సో టేస్ట్ చూసుకుని ఇప్పుడు కొంచెం లైట్గా వేసుకున్నాను మీరు కూడా టేస్ట్ చూసుకుని వేసుకోండి
ఇప్పుడు సిమ్ లో వేగుతూ ఉండాలి సో ఇప్పుడు వచ్చేసి కొంచెం లైట్ గా కరివేపాకు కూడా యాడ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది స్టార్టింగ్ లో కాదండి ఇప్పుడే వేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదండి మన ఈ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది కాంబినేషన్స్ లోకి చాలా బాగుంటుంది అలాగే విడిగాయనే చాలా బాగుంటుంది కాంబినేషన్స్ లోకి మాత్రం ఫస్ట్ అనే చెప్పుకోవచ్చు సో ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఇప్పుడు మనం హాఫ్ ఆఫ్ చేసుకొని నేను ఒకసారి తీసి చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో చూసి లైక్ చేయకుండా వెళ్ళకండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయొద్దు అలాగే